హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక శుక్రవారాన్ని బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించవలసిన వారిగా ఉన్నాము మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం మీరు కూడా అందరూ ఈవినింగ్ సమయాన్ని గుర్తించి తొందరగా లైవ్ కార్యక్రమానికి పాల్పంపులు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఈ రాత్రి కాలమందు ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశముకై మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మా కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితానికి సంఘమునకు సమాజానికి మేలుకరంగా ఈ శుక్రవారపు స్త్రీల కూడికను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. అల్పురాలు నేను నన్ను కూడా నిలబెట్టుకోండి, వాడుకోండి. పాటల్లో, క్విజ్లో, వాక్య భాగంలో మీరే నాతో మాతో ఉండి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ఈ లింకుని తప్పకుండా మీరు తెలియచేయండి, షేర్ చేయండి. ఈ సమయంలో పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. చిరకాల స్నేహమా
ಗಾನಮಯಿ ರಾಗಮಯಿ
పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరుచుకున్నాం కదా. ఈ సమయంలో క్విజ్ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి మీరందరూ కూడా చక్కచక్క ఆన్సర్ చేయాలని దేవుని పేరట మీకు మనా చేస్తున్నాను. మత్తయి సువార్తలోనే ఇంకా మనం ఉన్నాము. ఈ రోజు కూడా 5వ అధ్యాయం 6వ అధ్యాయం వరకే వస్తాను. మిగతావి నెక్స్ట్ వీక్ కి మీరందరూ కూడా రెడీగా చదువుకొని రండి. ఈరోజు క్విజ్ లో ఫస్ట్ క్వశ్చన్, భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు?
భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? తొందర తొందరగా చేసుకుందాం, టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి. సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఎవరు దేవుణ్ణి చూస్తారు? ఎలాంటి వారు దేవుణ్ణి చూడగలరని ఈ మత్తయి సువార్తలో మత్తయి గారు రాశారు, అది రాయాలి మీరు. సెకండ్ క్వశ్చన్, ఎవరు దేవుణ్ణి చూస్తారు? థర్డ్ క్వశ్చన్, యేసు బోధ ప్రకారము ధర్మము ఎలా చేయాలి? యేసయ్య బోధించినటువంటి ఈ బోధలో మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటామే, లేకపోతే దేవునికి ఇచ్చేదైనా ఎవరికైనా ధర్మం చేసేదైనా ఎలా ఉండాలి అని చెప్పారు. మనము యేసయ్య బోధించిన బోధ ప్రకారము మనం చేసే ధర్మము ఎలా ఉండాలని దేవుడు చెప్పారు. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి వల్లే ఉండకూడదు. ఫోర్త్ క్వశ్చన్, మీరు ప్రార్థన చేసేటప్పుడు, మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఎవరి వల్లే ఉండకూడదు అని చెప్పారు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, మీ ధనం, నీ ధనం ఎక్కడుంటుందో అక్కడ ఏముంటుందని చెప్పారు. ఫిఫ్త్ క్వశ్చన్, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమి ఉంటుంది అని చెప్పారు. సిక్స్త్ క్వశ్చన్, విత్తకుండా కోయకోకుండా జీవించేటివి ఏంటివి? అవి విత్తవు, కోయవు, ఊడుకోవు, కానీ బతుకుతున్నాయి, అవేంటియో మీరు చెప్పాలి. విత్తకుండా కోయకుండా జీవించేవి ఏమిటి? సిక్స్త్ క్వశ్చన్, ఏ రాజు వైభవము అడవి పువ్వులతో పోల్చబడింది? ఈ మత్తయి సువార్తలోనే నేను అడుగుతున్నాను, ఎక్కడికో కాదు. ఏ రాజుగారి యొక్క వైభవాన్ని దేవుడు జస్ట్ ఈ అడవి పువ్వులతో సమానము అన్నాడు. ఆ రాజు పేరు రాయాలి. ఏ రాజు వైభవము అడవి పువ్వులతో పోల్చబడింది? తర్వాత ఎయిత్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. దేవుని ఎదుట, దేని ఎదుట ముత్యాలను వేయకూడదు? వాక్య ప్రకారంగా దేని ఎదుట ముత్యములను వేయకూడదు అని దేవుడు చెప్పారు. దేని ఎదుట ముత్యాలను వేయకూడదు? నైన్త్ క్వశ్చన్, పరిశుద్ధమైనది ఏ జంతువుకు పెట్టకూడదు? పరిశుద్ధమైనవి ఏ జంతువుకు పెట్టకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. అది చర్చిలో పలహారమైన మంచి దేవుడు మనము ఒక ప్రత్యేకమైన విధానం కోసం చేసినటువంటి పరిశుద్ధమైన దాన్ని తీసుకెళ్ళి ఏ జంతువుకి వేయకూడదని దేవుడు చెప్పారు. పరిశుద్ధమైనది ఏ జంతువులకు పెట్టకూడదు, పెట్టవద్దనే ఖచ్చితంగా ఆజ్ఞనిచ్చారు. చాలా మంది పలహారాలు తీసుకెళ్లి కుక్కలకు పెడతా ఉంటారు అట్లా. సారీ, నేనే ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. అలాగ పెట్టకూడదంట, తెలుసా? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఆ పని చేయకూడదు. మనం చాలా సార్లు తీసుకెళ్లి బయట అలా చేస్తూ ఉంటున్నాం మన చర్చి కార్యక్రమాలప్పుడు. తెలుసుకుందాం, పరిశుద్ధమైనది ఏ జంతువుకి పెట్టవద్దు. చివరి క్వశ్చన్,
తమ కుమారులకు చెడ్డ తండ్రులు ఎలాంటి ఇవ్వులు ఇష్ట ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నారు మన పిల్లలకు చెడ్డ తండ్రులు ఎలాంటి ఇవ్వులు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నారు చెడ్డ తండ్రులు తమ కుమారులకు ఎలాంటి ఇవ్వులు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఈ 10 క్వశ్చన్స్ కి చక్కగా కరెక్ట్ గా ఆన్సర్ రాయండి అర్థమ చక్కగా మీకు అందరికి అర్థమయ్యేలాగానే నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను ఈజీగానే ఉన్నాయి నెక్స్ట్ ఫ్రైడే కి 7 8 అధ్యాయాలు చదవండి ఎక్కువ ఎక్కువ మీకు ఇవ్వట్ల 28 అధ్యాయాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా సరిపోతదేమో మనకి ఈ క్విజ్ కాబట్టి ఈ ఈ క్వశ్చన్స్ ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏమైనా అర్థం కాకపోతే అడుగుతూ ఉండండి తప్పకోకుండా మీకు మళ్ళా మేము వాటిని తెలియజేస్తా ఉంటాము ఈ 10 క్వశ్చన్స్ ని జాగ్రత్తగా రాసి కరెక్ట్ గా ఆన్సర్స్ ని మీరు చేస్తున్నారు ఇంకా చేయండి అనేక మందికి తెలియజేయండి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం ఇందాక 10 క్వశ్చన్స్ అడిగాను కదా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది అంటే భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు అంటే సాత్వికులు తర్వాత ఎవరు దేవుణ్ణి చూస్తారంటే హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు థర్డ్ క్వశ్చన్ యేసయ్య చెప్పిన బోధ ప్రకారం మనం ఏ కార్యం చేసినా రహస్యంగా ఉంచాలంట ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఎవరి వల్లే ఉండకూడదు అంటే వేషధారుల వల్లే ఉండకూడదని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుందని వాక్యం సెలవిస్తాం విత్తకుండా సిక్స్త్ క్వశ్చన్ విత్తకుండా కోయకోకుండా జీవించే ఏంటంటే పక్షులు వాటికి ఏ పని లేదు కానీ శుభ్రంగా ఉంటాయి సెవెంత్ క్వశ్చన్ ఏ రాజు వైభవము పువ్వులతో పోల్చాడు దేవుడు అంటే సొలొమోను కానీ సొలొమోను ఎంతో గొప్పవాడు కానీ ఆయన అందాన్నంతా దేవుడు జస్ట్ అడవి పువ్వులతో సమానం అన్నారు దేని ఎదుట ముత్యాలను వేయకూడదు అంటే పందుల ఎదుట తర్వాత పరిశుద్ధమైనది ఏ జంతువులకు పెట్టకూడదు అంటే కుక్కలకు పెట్టకూడదు అంట తెలిసిందా తర్వాత పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకూడదు తర్వాత చివరిగా తమ కుమారులు చెడ్డవారై తండ్రులు చెడ్డవారైనప్పటికీ వారి కుమారులకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతారు నిజమే కదా ప్రతి తల్లిదండ్రులు కూడా మనము మన పిల్లలకు మంచి చేయాలని ఆశిస్తామే అలాగా చేస్తారు కానీ పరమ తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం గత వారము కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పాను కదా యెహోవా మహోన్నతుడు కానీ ఆయన దీనులను లక్ష్యపెట్టును దేవుడు ఎవరంట యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెడతాడంట ఈ దీనులలో నాకు ఈ వారమంతా ఆలోచిస్తే నాకు ఒక దీనురాలు గుర్తొచ్చారు ఆవిడ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు దీనులను లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు ఎవరిని ఎవరిని లక్ష్య పెడతాడంట దీనులను మనం ఎవరిని లక్ష్య పెడతాం అందంగా ఉన్న వారిని ఆస్తిపరుల్ని లేకపోతే పదవి కలిగిన వారిని గొప్ప ఉద్యోగం చేసేవారు మన బంధువుల్లో ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళు మా బంధువులు అండి వాళ్ళు మా రిలేటివ్స్ అండి అని చెప్పుకుంటాం కానీ అందువల్ల వారికి మనం గుర్తుండం కానీ దేవుడైతే మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెడతాడంట మీరందరూ కూడా మీకందరికీ ఒక ఫ్యామిలీ గురించి ఈరోజు నేను వాక్యం చెప్పాలనుకుంటూ ఉన్నాను ప్రతి ఫ్యామిలీలో కూడా ఇలాంటి గొప్ప ఆశీర్వాదం కావాలని బిడ్డలను దేవుని యొక్క సేవకు అలాగే దేవుని భయభక్తుల్లో ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది మరి యెహోవా మహోన్నతుడైనను దీనుల ఎడల ఆయన ఎలాగైతే లక్ష్యం ఉంచుతాడో ఆ రీతిగా లక్ష్యం ఉంచాడు నిర్గమకాండము 6:20 కనుక మనం వెళ్ళినట్లయితే మీరందరూ కూడా లేఖన భాగాన్ని తీసి చదవండి అక్కడ మనకి ఒక ఫ్యామిలీ కనపడుతుంది ఆ ఫ్యామిలీని చదువుతున్నాను చూడండి అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లు చేసుకొనెను ఒక మంచి వివాహం అనేది జీవితంలో ఒక మంచి ఏర్పాటు
చాలా మంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమందికి వారు అనుకున్నట్టు అవుతాయి, కొంతమందికి అనుకోని అవుతాయి, కొంతమందికి ఎదురు చూస్తూ కూడా ఇంతకీ కూడా పెళ్ళవని వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటులో చాలా గొప్పది. ఈ అమరాము ఒకే బేదుల యొక్క వివాహాన్ని దేవుడు చక్కగా జరిగించారు. మరి అమరాము యొకేబేదుకి మేనల్లుడిని చేసుకుంది అనమాట ఈవిడ. అయితే యొకేబేదు అనే పేరుకి అర్థము యెహోవా మహాత్యము గలవాడని అర్థము. ఈమె జీవితాన్ని నిజంగా చూసుకుంటే యెహోవా ఆ పేరుకు అన్నట్టుగానే యెహోవా మహాత్యము గలవాడని కూడా నమ్మింది. చాలా మంది వారి పేరుకి అర్థాన్ని చెప్పినా కానీ నమ్మరు, కానీ ఈమె నమ్మింది. అంతేకాదు ఆమె జీవితం ద్వారా సాక్ష్యం కూడా చెప్పిందంట అనేకుల దగ్గరికి. ఈమె వరుసకు తనకేం అమరాము ఏం అమరాముకి ఒకే వేదు వరుసకి మేనత్ అవుతుందంట. అమరాము అంటే అనుభవం లేనివాడు. ఇంట్లో భర్త ఎప్పుడైనా తెలివిగా ఉండాలి, కానీ అమరాముకి అంత అనుభవం లేదు. కానీ ఈమెను చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ దగ్గర బంధువులేనంట. వీరికి వివాహం దేవుడు ఏర్పాటు చేశారు. వారి జీవితం ఆనందంగా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంది. ఆ సమయంలో దేవుడు వాళ్ళని ప్రేమించి ఒక కుమారుణ్ణి కుమార్తెని అహరోన్ని మిరియామని ఇచ్చాడు. చక్కగా వీళ్ళు జీవితాలు బాగున్నాయి. అహరోన్ అనగా వెలుగునిచ్చేవాడు అని. నిజంగానే అహరోను వల్ల ఆ కుటుంబంలో ఆనందాలు కదా. కుమారుడు వచ్చినప్పుడు సంతోషమే కదా. ప్రతి తల్లికి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కష్టకాలంలో ఏమైందంటే అమరాము రెండవ కుమారుడైన మోషే గారిని గర్భం ధరించింది. కానీ అక్కడ ఆమెకి ఎప్పుడైతే కన్సీవ్ అయిందని చెప్పారో అప్పటి నుంచి ఆమెకి భయం ఎక్కువైపోయింది. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో ఫరో ఏం చేస్తున్నాడంటే ఇస్రాయేలీల సంఖ్య అభివృద్ధి అయిపోతుందని చెప్పి వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడంట, కష్టాలు పెడతా ఉన్నాడు. అందుకనే ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని చెప్పారో అప్పుడు ఫరో ఒక శాసనం వచ్చింది, ఈ ఇస్రాయేలీలకి ఎవరికైనా అబ్బాయి పుడితే వాళ్ళని తీసుకొచ్చి నైల్ నదిలో పారేయండి అని చెప్పాడు. కుమార్తె పుడితేనేమో బతకనివ్వండి, కుమారుడైతే చంపేసేయండి అంటే రాజుగారు ఆజ్ఞనిచ్చారు. నిర్గమకాండము 1:22 రాజాజ్ఞ ప్రకారము మరి అక్కడ వస్తున్న మంత్రసానులు అందరూ కూడా అదే పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ప్రెగ్నెన్సీతో ఉంది ఎవరు, యొకేబేదు గారు. అప్పుడు ఆమెకి రాజాజ్ఞను గురించి ఆమె ఆలోచించినప్పుడు అమ్మో నా కుమారుడు పుడితే నా పరిస్థితి ఏంటి అన్న ఒక భయముతో తను ఉందంట. కానీ ఓ పక్కన భయము ఇంకో పక్కన దేవునిలో విశ్వాసం ఉంచిందంట. అందుకనే అక్కడేమో మంత్రసానులకు ఏమిచ్చారు, మగపిల్లలు పుడితే చంపేయాలన్నారు. ఫరో కూడా ఆజ్ఞాపించాడు. కాబట్టి యొకేబేదు కనే వరకు కూడా టెన్షన్. ఆమె ఏదైతే భయపడిందో ఏదైతే జరగకూడదు అనుకుందో, ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు మళ్ళీ అమ్మాయి పుడితే బాగుందనుకుందో, మరి అబ్బాయి పుడితే నేనేం చేయాలనుకుందో, తనకి అలాంటి సిచ్యువేషన్లో మనకు కూడా ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్పండి. ఒక సమస్య ఉందంటే అలాగే యొకేబేదు కూడా తన సమస్యలతో సతమతం అవుతూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది. యెహోవా మహాత్యములు గలవాడు అని నమ్మిందంట. అలాగే నిర్గమకాండము 2:2 వచ్చినట్లయితే ఐగుప్తు రాజైన ఫరో ఇస్రాయేలీల అభివృద్ధిని చూసి ఏం చేశారు, భయపడి హెబ్రీలలో ఎవరికి కూడా పుత్రుడు పుట్టకూడదు, ఒకవేళ పుట్టిన నైలు నదిలో పడేయాలనుకుంటారు. నైలు నదిలో మొసళ్ళు ఎప్పుడూ నివాసం చేస్తాయంట. అదిగాక నైలు నది ఐగుప్తీలకు ఒక దేవత, ఒక గొప్ప అది నీటిని కూడా వాళ్ళు పూజిస్తారు కదా, ఆరాధిస్తారంట. అయితే యొకేబేదుకి ఇప్పుడు ఏదైతే అవ్వకూడదు అనుకుందో అదే జరిగింది. ఏమైందంటే కుమారుడు పుట్టాడు. ఆ డెలివర్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి అని చెప్పినప్పుడే ఆమె గుండె అవిసిపోయింది.
అయితే విశ్వాసముతో యోకెబెదు ఆ బిడ్డని 3 నెలలు దాచిపెట్టిందంట. ఎప్పుడైతే ఆ యోకెబెదికి కుమారుడు పుట్టాడని చెప్పారో చెప్పగానే ఆమె గుండె అవిసిపోవటమే కాదు, తర్వాత తల్లికి చూపిస్తారు కదా బిడ్డని, ఆ బిడ్డని చూస్తే కదా చాలా అందంగా పుట్టాడంట అబ్బా. హల్లెలూయా. దేవుడు నిజంగా మరి ఏంటో అన్నట్టుగా బతకని బిడ్డ భార్యడు అన్నట్టు, మరి ఈ అందాన్ని చూసి బిడ్డ ఎన్నాళ్ళు ఉంటాడు ఏంటి అనుకుంటా ఉంది యోకెబెదు. 3 నెలలు ఆ ఇంటిలోనే ఏం చేసిందంట, కుమారుణ్ణి దాచిపెట్టిందంట. ఇది ఎంతో సహనంతో కూడిన చర్య, ఎందుకంటే ఎవరికన్నా ఈ ఇంట్లో బా పుట్టాడు అన్న విషయం తెలిస్తే చాలు ఐగుప్తీల యొక్క సైనికులు వచ్చేసి ఈమెని ఈమె కుటుంబాన్ని అందరినీ కూడా కత్తితో చంపిబడేస్తారంట. అంత గొప్ప ప్రమాదం ఉంది అక్కడ, అయినప్పటికీ కూడా గొప్ప సహనముతో ఈ కార్యం చేసిందంట యోకెబెదు. దేవుని వాక్యం ఏంటన్నా, దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడే కాదు. అయితే ఈమె అనుకుంటుంది నా కుమారుణ్ణి దేవుడు కాపాడుతాడని యోకెబెదు నమ్మింది. ఆ వాగ్దాన పుత్రుణ్ణి విశ్వాసంతో ఏం చేసిందంట, 3 నెలలు దాచిపెట్టింది. యోకెబెదు 3 నెలలు కంప్లీట్గా ప్రభు పైనే ఆధారపడిందంట. మనం కూడా మన సమస్యలు ఉన్నప్పుడు మనం అటు ఇటు ఆలోచిస్తూ నీరసించిపోతాం. యోకెబెదు వలె దేవుని పైన విశ్వాసం ఉంచాలి, ఆధారపడాలి. ఆమెకి ఎంత గొప్ప విశ్వాసం, ఇది ఎలా వచ్చింది, ఎలా వచ్చిందంటే దేవుని మాటలు వినటం వల్లనే. ఈ మాటలు వింటున్న మనలో కూడా విశ్వాసం కలగాలి. యోకెబెదుకి విశ్వాసం కలిగింది దేవుని మాటలు వినటం ద్వారా. యోకెబెదు ఏం చేసిందంట, రోమాపత్రిక 10:17 వినటం వలన విశ్వాసం కలిగింది అన్నట్లుగా దేవుని మాటలు వినటం వలన దేవుడు ఆమెకు విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసంతో ఏం చేసిందంట, 3 నెలలు బిడ్డని దాచిందంట. దేవుడు చక్కగా, దేవుడు ఆ చిన్నవాడిని మోషేకి ఎంత అందాన్ని ఇచ్చాడో తెలుసా. ఆ అందం వలన ఆమె తనకు ఎన్ని రాత్రులు నిద్రపోలేదో, ఏ డిగ్గుడిగ్గుమని శబ్దం వినపడిన సైనికులు మనం ఇక్కడ అబ్బాయి ఉన్నాడని తెలిసిపోయింది వచ్చేస్తున్నారేమో, అలాగ ఎన్ని రాత్రులు 3 నెలల్లో ఆమె ఎన్ని రాత్రులు సరైన నిద్రను కోల్పోయిందో, ఆహారాన్ని కోల్పోయిందో, కానీ విశ్వాసంతో శిశువుని ఏం చేసిందంట, దాచిపెట్టిందంట. 3వది ఈమెలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, నిర్గమకాండము 2:3 దేవునిలో నిరీక్షణ. మనకి ఈ లోకంలో మనుషులందరి మీద నిరీక్షణ పెడతాం, దేవుని మీద పెట్టాం, కానీ నీవెవరి గురించి అయితే నిరీక్షణ కలిగి ఉన్నావో వాళ్ళే నిన్ను నన్ను మోసం చేస్తారు, కానీ మన కార్యాలు జరగనీయదు. కానీ ఈమె అక్కడ ఎవరి ఎందు నిరీక్షణ ఉంచలేదంట, దేవుని అందు నిరీక్షణ ఉంచి 3 నెలలు బాలింత, పచ్చి బాలింత, ఒక పక్కన బాధ, ఒక పక్కన వేదన, మరి ఒంట్లో పరిస్థితులు అనుకోలేచ్చావు, సరైన ఫుడ్ ఉండదు, అందులో తోడేమో ఈ బిడ్డ ఏమైపోతాడో, ఎప్పుడు నా పురుట్లో నుంచి లాక్కుపోతారో, ఇంత కష్టమైన పరిస్థితుల్లో యోకెబెదు దేవునిలో నిరీక్షణ ఉంచి 3 నెలలు ఆ బిడ్డను పెంచి 3 నెలల తర్వాత దేవుని మీద విశ్వాసంతో రోజు దేవుణ్ణి అడుగుతుందేమో, ఇంకేం చేయను ప్రవ్వా, 3 నెలలు వచ్చేసింది, 2 ఇయర్స్ లోపలనే ఉంచుతారు, 2 ఇయర్స్ తర్వాత వాళ్ళని ఆ లోపు వాళ్ళని చంపేస్తారు, ఇంకా వీడు పెద్దోడైపోయాడు నేనేం చేయలేకపోతున్నానని దేవునికి మొరపెట్టుకుంటా ఉంది. అయితే ఐగుప్తిలో ఈ విషయాన్ని ఎవరైనా కనుగొన్నారంటే నా బిడ్డని నా ముందే కత్తితో నరికి పడేస్తారు. అది ఏ తల్లైనా భరించగలదా చెప్పండి. యోకెబెదు యొక్క సమస్య ఎంత పెద్దగా ఉందో దేవుని వాక్యం ఏంటన్న, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి అన్నీ బాగున్నా కానీ చిన్ని విషయాలకే నేనే పెద్ద సమస్యలో ఉన్నాను అనుకుంటూ దేవుని యందు నిరీక్షణ కోల్పోతాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం, ఇలా ఎన్నోసార్లు దేవునికి దూరమైపోయి ఇంకా శ్రమలకు దగ్గరైపోయిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం. ఈ రాత్రి కాలం అంది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ కలిగి అలా ఉంటా ఉండగా దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఏంటిది అంటే, ఆమె ఇంకా నేనేం చేయలేను ప్రవ్వా, ఎప్పుడైనా మన చేతులు ఎత్తి మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలంట, ప్రవ్వా వీటిని నేను మార్చలేను, నా వల్ల కాదు, నీ చేతులకు అప్పగిస్తున్నాను,
యోకెబెద్ అదే చేసింది. ఏం చేసింది? ఆమె గొప్ప విశ్వాసంతో దేవుడు నా బిడ్డని కాపాడగలడని ఒక పెట్టు చేసి ఆ పెట్టుకు కీలు పూసి జమ్ము పెట్టులో పెట్టి కొడుకును పడుకోబెట్టి ఏటి ఒడ్డున నాచులో దాసిందంట. వాళ్ళ అమ్మగారే వచ్చి ఆ నాచులో కుమారుడిని పెట్టి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరిని పెట్టింది? వాళ్ళ అక్కని. ఇగో ఈ నాచులో వీడిని పెట్టాను, వీడేమవుతున్నాడో జాగ్రత్తగా చూస్తా ఉండు అని చెప్పి తన కుమార్తె నుంచింది. ఇది ఈ ఆలోచన ఎవరికి అసలు ఎక్కడ కూడా లేదు. ఒక ఆయన ఈ నిర్గమాకాండాన్ని మోషే చరిత్ర చదువుతున్నప్పుడు నైలు నదిలో జమ్ము పెట్టె చేసి జమ్ము పెట్టెకు కీలు పూసి నైలు నదిలో వదిలిందని చెప్పి ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు ఒక ఆయనకి గొప్ప ఆలోచన వచ్చిందంట. నైలు నదిలో పడేసే ముందు జమ్ము పెట్టి కీలు పూసిందంటే కీలున్న చోట ఆయిల్ వస్తుందంట, డీజిల్ దొరుకుతుందంట. ఆయనకు ఆలోచించి ఆ నైలు నది పక్కకెళ్ళి భూమిని భూగర్భ శాస్త్రజ్ఞుడు భూమిని తవ్వగా ఆయనకు తెలిసింది అక్కడ ఆయిల్ దొరికింది. అదే కదా ఇప్పుడు మనము ఇరాక్ దేశాల్లో ఉండిద్ది ఆయిల్ భూమిలో. బైబిల్ చదువుకుంటే మనకు అంత జ్ఞానం వచ్చింది. ఆ కీలు దొరికే ప్లేస్లో ఏముంటుందంట? ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయన ఏం కనుగొన్నాడు బైబిల్ చదివి? ఆహా, నైలు నదికి దగ్గరలో కీలు అనేది ఉంటుంది అని చెప్పి. దేవుని వాక్యము చదవటం వల్ల వినటం వలన ఏ విధంగా విశ్వాసాన్ని చూసుకోగలము, ఇక్కడ భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. నైలు నది దగ్గరలో కీలు ఉంది అంటే భూమిలో ఆయిల్ ఉంటుంది అని కనుగొన్నాడు. అలాగే ఈ యోకెబెద్ కూడా కుమారుణ్ణి జమ్ము పెట్టలో పెట్టి అక్కడ నాచులో దాసేసి తన కుమార్తెకి చెప్పింది, చూస్తూ ఉండు, ఏమైనా అపాయం జరిగితే గబ్బ పరిగెత్తుకుండ్రా అని తల్లి బిడ్డకి చెప్పి పంపించింది. అలాగే ఆ మిర్యాము కూడా ఆ నాసులో అలా పక్కపక్కన తిరుగుతూ ఉంది. అదే సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చే ఆలోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి. అదే సమయంలో రాజకుమార్తె తన చెలికత్తెలో నైలు నదిలో స్నానం చేయటానికి వస్తూ ఉంది. అదే సమయంలో ఈమె కూడా ఏం చేసిందంట, జమ్ము పెట్టెలో కుమారుణ్ణి పెట్టి యోకెబెద్ మరి ఆ తీరంలోనే నాచులో ఉంచింది కదా, మరి అక్కడే తన చెల్లి అక్కను ఉంచింది. అదే సమయంలో రాజుగారి కుమార్తె అటు రావటం, అక్కడ ఈ పెట్టి కనిపించటం, ఆమె చూడటం, ఆ పెట్టెను ఓపెన్ చేస్తే కదా అందులో ఉన్న బాలుడు ఏడుస్తూ కనిపించాడంట. ఆ ఏడుపు ఈ రాకుమార్తెకు కనికరం కలిగించిందంట. హల్లెలూయా. ఒక కన్నీరు, ఆ చిన్న పిల్లవాడి ఏడుపే రాజకుమార్తెకు కనికరం కలిగినప్పుడు, మనం కూడా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడికి కూడా మన ఏడల కనికరం కలగదా? ఈ దినాల్లో ఎంతో తక్కువ ప్రార్థన చేస్తాం మనం, కానీ ఈ చిన్న పిల్లోడు ఆ ఏడుపు చూసి ఆమెకు కనికరం కలిగి అనుకుందంట, అబ్బా ఈ పిల్లోడిని ఎందుకు వదిలేశారు, ఎవరో ఎందుకు, నేనే పెంచుకోవాలనే ఆలోచన ఈమెడికి వచ్చిందంట. అయితే ఆ హెబ్రీ బాలుడు పెరగటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఫరో కుమార్తెని వాడుకున్నాడు. అప్పుడు సాతానికి ఏమొచ్చింది? అపజయం వచ్చింది. ఇది గనక జరిగితే సాతానికి జయం, సాతానికి అపజయం వచ్చేసరికి ఆడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయిపోయాడు. సాతానికి అపజయం రావాలంటే తల్లులుగా మనమే ఏం చేయాలి? యోకెబెద్ వలె జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలను ఆలోచించాలి. ఫరో కుమార్తెని ఏం చేసిందంటే, ఈ కుమారుణ్ణి నేను పెంచుకుంటాను అన్నింది కదా, అప్పుడు అసలు ఏం జరుగుతుందా అని చెప్పి ఆ ఓపెన్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలని చాటుని వింటూ ఉంది. ఎవరు? మిర్యాము. అప్పుడు ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, నేను ఈ బాబుని పెంచటాని కొరకు వెళ్ళి హెబ్రీలలో ఒక దాదీని పిలుచుకొని రానా అని చెప్పి మిర్యాము అనగానే, ఆ సమయంలో కూడా ఈ రాజకుమార్తె ఏం ఆలోచించకుండా ఎస్ తీసుకురా అని చెప్పింది. అప్పుడు ఈ మిర్యాము ఎవరిని పిలుచుకొచ్చింది? కరెక్ట్
గుర్తుగా వాళ్ళ అమ్మనే పిలుచుకొచ్చింది. ఈ విధంగా యోకెబెదు తన ప్రార్థనకు వెంటనే జవాబు పొందింది. యోకెబెదు 3 నెలలు పచ్చి బాలింతగా ఉంటూ ఈ బిడ్డని ఏం చెయ్యాలి, ఎలా పెంచాలని దేవుడిని అడిగినందుకు దేవుడిచ్చిన ఆలోచన ఆమె ప్రార్థనకు జవాబు. మళ్ళా ఆమె బిడ్డ అక్కడికే వచ్చాడు, ఆమె దగ్గరికే వచ్చాడు. కాబట్టి ఆమె తన కుమారుణ్ణి చక్కగా పెంచుతా ఉంది. ఆమె పెంచింది 2:9 2:9 ఏమంటుందంటే, ఆ కుమారుణ్ణి పెంచినందుకు నేను నీకు జీతం ఇస్తానని చెప్పిందంట. యోకెబెదు సమయస్ఫూర్తి ద్వారా తమ కుమారుణ్ణి మళ్ళా తిరిగి సంపాదించుకుందంట. అర్థమవుతుందా? వాడు పెద్దవాడు అయ్యేదే దాకా తన కొడుకుని ఆమె వద్దే ఉంచుకుంది. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత మళ్ళా ఆ కుమారుణ్ణి ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చింది, ఫరో కుమార్తె ఎద్దకు అని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఎవరి కుమారుడయ్యాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడయ్యాడు. అప్పుడు ఆమె ఆ రోజే ఈ మా ఆయన కప్పకి ఇచ్చటం, ఆ రోజు ఫరో కుమార్తె పెద్ద ఫంక్షన్ చేసింది, ఆయనకి పేరు పెట్టే ఫంక్షన్ చేసుకుంది. దత్తత తీసుకునే ఆమె పెంచుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఆమె బిడ్డగా పిల్లోడికి పేరు పెట్టే వేళ అదంతా గొప్ప ఇదిగా చేస్తారు కదా. ఈ ఫరో కుమార్తె కూడా మోషే గారికి ఎందుకు ఈ నీటిలో నుండి అతన్ని తీసి తిన్నని చెప్పి అతనికి మోషే అనే పేరు 2:10 అని ఆమె యోకెబెదుకేమో జీతం ఇచ్చింది, కుమారుణ్ణేమో గొప్ప ఫంక్షన్ చేసి ఆమె కూడా చేయదేమో అంత బాగా ఆమె తన కుమారుడికి పేరు పెట్టుకునే వేళలో ఎంతో విందు చేసుకొని ఎంతో సంబరం పడిందనమాట. ఎవరు? ఫరో యొక్క కుమార్తె. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఎలా పెంచుతాడో చూడండి. దేవుడు ప్రజలను విడిపించటం కొరకు ఎక్కడ పెంచుతున్నాడు? ఫరో ఇంట్లోనే. అంటే శత్రువు దగ్గరే మనకి దేవుడు ఆశ్రయాన్ని ఇస్తాడు. అక్కడే ఉండి సకల భద్రతకి ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల వరకు కూడా మోషే గారికి ఏ బాధ లేదు. సకల భద్రత, ఆయన నడవాలన్నా కదలాలన్నా కూర్చోవాలన్నా ఏదన్నా నోట్లో పెట్టుకున్నా ఏమన్నా మింగినా ఊరుకుంటారా? అన్నీ కూడా మనకు అంతకుముందు ఒక ఆవిడ వచ్చేవాళ్ళు మన చర్చికి. ఆవిడ ఒక ఇంట్లో పిల్లల్ని ఎత్తుకునే డ్యూటీ చేస్తూ ఉండేది. వాళ్ళ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటితో వాడాలంట. వాళ్ళు ఆడుకునే బొమ్మలన్నీ కూడా ఆడేసిన తర్వాత ఆ మినరల్ వాటర్తో వాష్ చేసి మళ్ళీ ఆరబెట్టివ్వాలంట. ఈ కొంచెం 1 లక్ష రూపాయలు 2 లాక్స్ శాలరీస్ ఉన్న వాళ్ళ పిల్లలకే ఇంత సెక్యూరిటీస్ చేస్తూ ఉంటాం కదా. మరి గొప్ప రాజుగారి మనోడు, రాజుగారి కుమారుడు ఇంకా మోషే గారికి సకల భద్రత. ఆయన తుమ్మినా బాధే, తగ్గినా బాధే. ఇలాంటిది యోకెబెదు దగ్గర దొరికిద్దా చెప్పండి? భయం భయంతో పెంచుతుంది. కానీ ఆ సమయంలో దేవుడు యోకెబెదుని ప్రేమించి ఆమె ప్రార్థన విని ఆ కుమారుణ్ణి ఎక్కడ పెట్టాడు? సకల భద్రత. ఫరో కుమార్తె కొడుకుగా మోషేకు సకల విద్యలు నేర్పించింది. మనం ఒక విద్య నేర్పించాలంటే, ఒక క్లాసుకు పంపించాలంటే 1500 ఇప్పుడు, ఏమన్నా స్పెషల్ ఏమన్నా చేపించాలంటే డబ్బులు. అయితే మోషే గారికి యుద్ధం బాణం ఎలా కొట్టాలో, మరి యుద్ధం ఎలా చేయాలో, అలాగా ప్రతిదీ కూడా సకల రాజుగారులు ఏ విద్యలు నేర్చుకుంటారో, రాకుమారులు అన్ని విద్యలు కూడా దేవుడు మోషే గారికి నేర్పించాడంట. దేవుని ఎందు భయభక్తి, ఇందాక చెప్పాను కదా యెహోవా మహోన్నతుడు, ఆయన దీనులను లక్ష్య పెడతాడు. దేవుని తలంపులు గొప్ప తలంపులుగా ఉన్నాయి. దేవుని కృప పొందుకుంది కదా యోకెబెదు. ఆయన అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల దేవుని యొక్క ఆలోచనలు కూడా అంత అధికంగా ఉన్నాయి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు కూడా ఆయన కృప పొందుకోవాలని ఆశపడుతున్నావా? అయితే మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండు. కత్తివాత పడవలసిన కుమారుడు తల్లి దగ్గరే, తల్లి దగ్గర ఉంటే ఏమొచ్చేది అంతకుముందు?
ఖడ్గంతో హతమార్చబడేవాడు. ఎప్పుడైతే దేవుడి చేతిలో పెట్టి వదిలేసిందో దేవుడు పట్టుకున్నాడు. కత్తివాత పడవలసిన కుమారుడు ఇప్పుడు అలా సొంత తల్లి దగ్గర పూర్తి రక్షణలో ఎదిగేటట్లుగా దేవుడు కృప చూపించాడు. అందుకే దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు మనము వారిని ఎలా పెంచాలంట, జాగ్రత్తగా దేవుడు మనకి పిల్లల్నిచ్చి పెంచమన్నాడంట. పెంచిన తర్వాత ఈ ఫరో కుమార్తె ఎలాగైతే ఒకే బేబీకి జీతం ఇచ్చిందో అలాగే దేవుడు మనకి మన బిడ్డల్ని జాగ్రత్తగా పెంచినప్పుడు ఆయన దగ్గర తప్పుకోకుండా మనకేముంటుంది, జీతం ఉంటుంది. కనుక మనము మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఒకవేళ మంచిగా పెంచకపోతే శిక్ష ఉంటుంది, జాగ్రత్తగా పెంచితే శాలరీ నెల నెల ప్రమో ఏమంటారు రెట్టింపు చేస్తూ ఉంటారు, ఇంక్రిమెంట్లు పెరుగుతూ ఉంటాయి. అబ్బా పోయిన నెల కంటే మా పిల్లాడు ఈరోజు వెయిట్ పెరిగాడు, బాగా అంతా బాగున్నాడు కాబట్టి ఇదిగో ఈ నెల నీకు ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆమె ఇస్తూ వచ్చింది. ఒక బేదికి కుమారుడిని ఒకప్పుడు పెంచడానికి వాడి పాల పోషణకి ఎంతో ఇబ్బంది, ఇప్పుడేం లేదు. ఆయనకి ఏది కావాలంటే న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఫరో ఇంట్లో నుంచి వస్తూ ఉంది. దేవుని యొక్క తలంపులు ఇదే. అందుకని ఈరోజు మనము మన బిడ్డల ఎడలా కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఫస్ట్ పేరెంట్స్గా మనం ఉన్నప్పుడు మన బిడ్డల్ని దేవుడు తప్పుకోకుండా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కత్తివాత పడవలసినటువంటి కుమారుడు తల్లి దగ్గరే ఉండి ఎంతో కృప చూపించాడు దేవుడు. మహా దేవుడిని అన్న నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి యేసయ్యా అంటున్నాడు దావీదు భక్తుడు. ఆయన తలంపులు మనం ఆలోచించలేము, వాటిని లెక్కించాలనుకుంటామా, అవి ఎలా ఉన్నాయంట, లెక్కకు మించి ఉన్నాయి. ఇప్పుడు ఫరో కుమారుడు ఎక్కడ పెరుగుతా ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఇంకొకటి అనుభవం ఈ ఒకే బేదిలో మనం ఇంకొక అనుభవం ఏంటంటే ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే ఇప్పుడు ఫరో యొక్క దృష్టిలో ఫరో కుమార్తె గారు ఉన్నారు కదా, యువరాణి గారి దృష్టిలో ఒకే బేదుని మోషేకి దాదీగా అంటే ఆయాగా పెట్టుకుంది. అంతే, ఆమె తల్లి అని ఆమెకు తెలీదు. అది ఒకే బేదు ఇది దేవుడు నాకు ఇచ్చిన సదవకాశం అని ఉపయోగించుకుంది. నేను తల్లినయ్యుండి ఇలా ఉంటున్నాను ఏంటి, వీడు నన్ను అలా బలుకుతున్నాడు ఏంటని సనుక్కోవటం కొనుక్కోవటం చేయలా. అది కూడా ఒక ఏమంటారు సదవకాశం, సమయస్ఫూర్తి. అది కూడా ఆమె సద్వినియోగపరుచుకుంది. అప్పటికప్పుడే ఫేస్ కవర్లు మార్చేసుకొని తను అలా చేసినట్లయితే మళ్ళా ఈ ప్రార్థనలన్నిటి కూడా వ్యర్థమైపోయేవి. కానీ ఒకే బేద ఏం చేసుకుందంటే దాన్ని సద్వినియోగం చేసుకుంది. జీవం కలిగిన దేవుని గురించి ఆమెకు అవకాశం దొరికినప్పుడల్లా ఆ బిడ్డకు నేర్పించేదంట. ప్రతి తల్లి కూడా ఫస్ట్ టీచర్ ఎవరు పిల్లలకి, అమ్మే. స్కూల్ కేక్ ముందే చెప్తాం కదా మనము ఇలా ఉండాలి, ఈ పాఠాలు చదువుకోవాలి, ఈ వాక్యాలు చదువుకోవాలని. ప్రతి తల్లి కూడా మొదటి ఉపాధ్యాయురాలు. ప్రతి తల్లి కూడా దేవుడు తనకిచ్చిన యోకే బేదు వలె సమయాన్ని సద్వినియోగపరచుకొని మన బిడ్డల్ని మనం ఏం చేయాలంటే వారికి చేతనైనంత వరకు దైవిక సంగతులను తెలియచేయాలి. అంటే విశ్వాసం అంటే ఏంటి, అమ్మ నీకు ఎగ్జామ్స్ వచ్చినాయి కదా, నువ్వు బాగా చదువు, దేవుని అందు విశ్వాసం ఉంచి అడుగు, దేవుడిని తప్పకుండా చేస్తాడు అని అట్లా మనం నేర్పించాలంట. విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి అనే విషయాలు మోషే గారి హృదయంలో గాఢంగా నాటుకునేలాగా నేర్పించిందంట ఈ ఒకే బేబీ. ఇస్రాయేలీలు నీ యొక్క రక్త సంబంధులు, వారు ఐగుప్తు రాజు యొక్క బానిసత్వంలో ఉన్నారు నాయన అని చెప్పి వాళ్ళందరూ మగ్గిపోతూ ఉన్నారు. వారు విమోచన వారు ఈ శ్రమ నుండి మమ్మల్ని ఎలా విడిపిస్తావా దేవా అని దేవునికి మొరపెడుతున్నారు, కనిపెడుతున్నారు. కాబట్టి నువ్వు కూడా వాళ్ళ కోసము ప్రార్థన చెయ్యి, నువ్వు కూడా వాళ్ళ కోసము జాలిపడు అని వాళ్ళ అమ్మగారు ఏం చేస్తా ఇలాంటి మాటలు సమయం దొరికినప్పుడల్లా చెప్తా ఉండేదంట. అప్పుడు యోకేబేదు మోషే పెద్దవాడైనా సరే ఈ విషయాలు మర్చిపోలేదంట. పిల్లలు ఎప్పుడు కూడా చిన్నప్పుడు వాళ్ళకి మంచి విషయాలు చెప్తే ఏదో ఒక రోజు వాటిని వాళ్ళు పట్టుకుంటారు.
మోషేకి ఈ విషయం తెలిసింది. మోషే ఇవన్నీ మర్చిపోలేదంట. అందుకే వాక్యం ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు ఏం చేయడంట, దాని నుండి తొలగిపోడు. ఇట్లా తల్లి పెంచుకుంటా ఫరో కుమార్తె దగ్గరే ఉన్నాడు, కానీ ఒకే పేరు దాదీగా ఉంది. ఆ దాదీ చక్కగా అన్ని చెప్తా ఉంది, అవన్నీ వింటూ వచ్చాడు. ఇప్పుడు మోషే గారికి 40 ఇయర్స్, 3 మంత్స్ అప్పుడే ఈ బిడ్డ జీవితం ఏమైతో అగమ్య గోచరం అనుకున్న తల్లి యొక్క ప్రార్థన నడిపింపు దేవుడు ఆలకించి ఇప్పుడు ఆ బిడ్డని ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చాడు, 40 సంవత్సరాలకి దేవుడు నడిపించుకొచ్చాడు. 40 సంవత్సరాలు అయినాయి అంటాం. అప్పుడు మోషే ఏం చేశాడంటే, తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను చూడ వెళ్ళాడంట, తన సహోదరులను. అప్పుడు దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించటానికి దేవుడు నన్ను సాధనంగా ఎంచుకుంటున్నాడని చెప్పి మోషే గ్రహించగలిగాడంట. అప్పుడు మోషే విశ్వాసాన్ని బట్టి, ఇందాక 11వ అధ్యాయం చదువుకున్నట్లుగా, మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఈ అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు నేను కనిపించుకోనని చెప్పి ఏం చేశాడంట, ఈ దేవుని ప్రజల కోసం ఇంత గొప్ప విశ్వాసం మోషేలో రావటానికి ఎవరైనా ఇందాక మనం విన్నాం కదా, యెహోవా మహోన్నతుడు, మహాత్యము గలవాడు, ఆయన అతి పరిశుద్ధమైన స్థలములో ఉండే దేవుడు, ఎవరైనా పూరి గుడిసెలోకి మురికిలోకి రావటం ఇష్టపడతారా? అలా రావాలంటే ఎంత గొప్ప త్యాగం ఉండాలో, ఎంత గొప్ప విశ్వాసం ఉండాలో. మోషే కూడా ఇప్పుడు ఆ ఫరో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే అధికారం మొత్తం కోల్పోతాడు. ఆయనకి ప్రతిదీ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉండేది. ఆయన ఇట్లా అంటే చాలు, ఆయనకి ఏమేమి ఫుడ్ కావాలో అన్ని అరేంజ్మెంట్లు చేసేటువంటి సైనికులు ఉన్నారు. ఆయన కాలు బయట పెట్టినా, కాలు కింద పెట్టినా గొడుగు పట్టే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అవకాశాలు ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటారా? అవి ఏడ్చిపెట్టి రమ్మంటారా? చాలామంది ఏదో బతుకుదేరు కోసమని పిల్లల్ని వదిలేసి వేరే దేశాలని, దుబాయ్ అని, ఆటని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత బిడ్డలు స్టడీలో పాడైపోతూ అమ్మ ఏడుస్తా ఫోన్లు చేస్తారు. రామ్మా అంటే, అమ్మ రాలేనమ్మా ఇక్కడంతా కూడా సంపాదించాలి నీ కోసం అంటారు. ఈలోపు పిల్లలంతా దారి తప్పిపోతా ఉన్నారు. ఎవరైనా ఒక ఒక ప్లేస్ని, ఒక అభివృద్ధి చెందినటువంటి పట్టణాల్లో ప్రాంతాల్లో ఉండేవాళ్ళని రమ్మంటే ఏమంటారు? ఫెసిలిటీస్ని వదులుకొని రాగలుగుతారా? మనం కూడా చాలాసార్లు మన ఊర్లో వెళ్ళామనుకో, అప్పుడు గాలాడట్లేదు, అబ్బో ఇక్కడ ఎండ ఉంది, ఇక్కడ మట్టి ఉంది అంటాం కొంచెం సిటీ లైఫ్కి. మరి మోషే రాజుగారి కుమారుడు, రాణిగా యువరాణి కుమారుడు, అలాంటి ఆయన విశ్వాసం, అది ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారు దేవుడు నిన్ను ఏ మార్గంలో నడిపించినా నడవటానికి ఇష్టపడతాం. ఆహా ఊహూ అని సాకులు చెప్పకూడదు. మోషే అలా చెప్పాల, విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట, దేవుడు ఏ విధంగా ఆయన నడిపించాడో ఆ విధంగా మోషే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇంత గొప్ప నాయకుడై ఇస్రాయేలీలను విడుదల కలిగించిన మోషే అంత గొప్ప విశ్వాస వీరుడు అవటానికి ఎవరు కారణం? తన తల్లి అయిన యోకెబెదు. యోకెబెదు యొక్క విశ్వాసానికి, నిరీక్షణకు సజీవ తార్కాణం ఎవరు? కుమారుడైన మోషే. ఆమె విశ్వాసం ఉంచింది. ఎలాంటి సమయంలో? అసలు అసాధ్యమైన కార్యాలు జరిగేటువంటి కాలంలో సాధ్యం చేస్తాడని విశ్వాసం ఉంచింది. కలగబోయే బహుమానం వైపు తన పుత్రుని యొక్క దృష్టిని మార్చగలిగిన యోకెబెదు ధన్యురాలు. ఈ రాత్రి కాలం మంది వాక్యం వింటున్న మనలు కూడా, తల్లివైన నీవు కూడా, నీ సంతానం యొక్క దృష్టి ఎటువైపు మరలుతుంది? నీ బిడ్డలు ఎటెళ్తున్నారు? విశ్వాసాన్ని కోల్పోయే, దేవునికి దూరం అయిపోయే, 10th క్లాస్ వరకు పిల్లలు కరెక్ట్గా సండే స్కూల్కి, అన్ని కార్యక్రమాలకు వస్తారు. ఇంక ఇంటర్మీడియట్ నుంచి కూడా వాళ్ళ దృష్టి అంతా ర్యాంకులు కావాలి, తప్పదు. అది కావాలి, దేవుడు కూడా మనకి అవసరం. యోకెబెదు తన కుమారుడు రాజరిక పనులు మునిగిపోతున్నప్పటికీ కూడా
ఆమె దేవుని విశ్వాసాన్ని గురించి దేవుని ప్రజల గురించి చెప్పకుండా ఉండలేదు. మరి మనం కూడా మన పిల్లలకు అలా చెప్పినప్పుడు తప్పకోకుండా దేవుని యొక్క వారసులుగా మనము ఉండగలం. తర్వాత ఐదవది, ఆమెకిచ్చిన ముగ్గురు పిల్లల్ని దైవ సేవకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దినటువంటి తల్లి యోకెబెదు. యోకెబెదుకి ముగ్గురు సంతానం. ఎవరెవరు? ఆమెకు అహరోను, మిర్యాము, మోషే. వీరు ముగ్గురు పిల్లల్ని. అహరో మిర్యాము ఏకైక పుత్రికే, కుమారులు అయితే ఇద్దరున్నారు, కానీ మిర్యామునేమో ప్రవక్తినిగా చేసింది. ఇజ్రాయేల్ స్త్రీలు దేవుణ్ణి స్తుతించటానికి ఫస్ట్ నడిపించిన నాయకురాలు ఈవిడే. ఎవరు? మిర్యాము. ఇజ్రాయేల్ జనాంగంలో మొట్టమొదటి ప్రవక్తని. అంతకుముందు వరకు లేరు. ఏమో మంచి సింగర్ కూడా. మరి విశ్వాసం ద్వారా ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు దేవుణ్ణి స్తుతించుచు తంబూరతోనూ నాట్యములతోనూ గణపరిచినటువంటి గొప్ప గణురాలు మిర్యాము. యోకెబెదు యొక్క పెద్ద కుమారుడైన అహరోను దేవుని చేత ఏర్పరచబడిన మోషేకి నోటికి నోరుగా బోరగా ఫరో ఎదుట దేవుని యొక్క తీర్పులన్నీ వినిపించేవాడంట. ఆమెకి ఇచ్చిన మోషేంటి, అహరోనేంటి, మిర్యామేంటి, ముగ్గురు కుమారులను. మరి అహరోని దేవుడు యాజకుడుగా అభిషేకించి నిత్యము దేవుని సన్నిధిలో నడిపించిన వాడుగా ఉన్నాడు. అతని సంతానము నిత్యము దేవుని సన్నిధిలో సేవ చేసే భాగ్యం పొందుకుంటు. మన పిల్లల్ని అన్ని పనుల్లో ముందు ఉంచుతాం, కానీ దేవుని పని చేయటానికి వెనక పెట్టొద్దు. దేవుని పనికి మన బిడ్డల్ని ఏం చేయాలంట? అప్పగించాలి. దేవుని సేవలో నీ బిడ్డలు ఏదో ఒక చిన్న పని చేసినా చాలు, వారికి దేవుడి ఆశీర్వాదం తప్పకోకుండా ఉంటుంది. మరి మోషేకి దేవుడు యోకెబెదుకి ఇచ్చిన ముగ్గురు కుమారులు అహరోను, మిర్యాము, మోషే, ఇలా ముగ్గురిని దేవుని పనికి ఆమె ఇచ్చేసిందంట. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. మరి అహరోనునేమో దేవుడు యాజకుడిగా చేశాడు. అతని సంతానం నిత్యము దేవుని సన్నిధిలో ఇప్పటికీ కూడా యాజకులు వాళ్ళే. దేవుడు వారికి స్వాస్థ్యమయ్యాడంట. అతి పరిశుద్ధమైన అర్పణలు సమర్పించటానికి, యెహోవా సన్నిధిలో ధూపం వేయటానికి, సేవక ధర్మం జరిగించటానికి, మరి ఆయన పేరట ప్రజలను దీవించటానికి వీళ్ళని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. యోకెబెదు తన విశ్వాసం ద్వారా దక్కించుకున్న కుమారుడు ఎవరు? మోషే. ఇతడు కూడా ప్రవక్త. ఇజ్రాయేలుల యొక్క జనాంగాన్ని ఐగుప్తు నుండి కానానుకు నడిపించిన గొప్ప నాయకుడు. ఈ రాత్రి కాలమందు మరి నీ బిడ్డల్ని దేవుని పనికి ఇవ్వటానికి మనం ఇష్టపడుతున్నామా? యోకెబెదు జీవితం ఎంత ధన్యకరమైంది. ఆమెకిచ్చిన ముగ్గురు పిల్లలు చక్కగా రక్షించబడ్డారు, దేవుని పనిలో ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు. అసలు ఎంత గొప్ప సేవ! మిర్యామేమో ప్రవక్తిగా, అహరోనేమో యాజకుడుగా, మోషేయేమో నాయకుడుగా. ముగ్గురికి మూడు మంచి ప్రాముఖ్యమైనటువంటి స్థానాలు ఇచ్చారు. ఆమె కన్న ముగ్గురు బిడ్డలు మూడు ఆణిముత్యాలుగా ఉన్నారు. యోకెబెదు అనగా దేవుని మహత్యము అన్నట్టుగా, దేవుడు మహోన్నతుడు అని చెప్పినట్లుగా ఆమె నమ్మింది. ఆ మాటని నమ్మటం మాత్రమే కాకుండా వారి పిల్లలు కూడా నమ్మేలాగా చేసుకుంది. ఆమె విశ్వాస జీవితం వలన, ప్రార్థనా జీవితం వలన తన కుటుంబానికే కాక తన కుటుంబం ద్వారా ఇజ్రాయేలీల జనాంగం అంతటినీ కూడా ప్రయోజనకరమైన తల్లిగా యోకెబెదు ఉంది. చూసారా, ఆమె కుమారుడు ఆ రోజు కాపాడబడటమే కాకుండా మరి మోషే లేకపోతే, అహరోన్ లేకపోతే, మిర్యాం లేకపోతే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చే నాయకుడు సరైన వాడు లేనే లేడు. అందుకనే దేవుడు యోకెబెదుని గొప్పదానిగా చేశారు. తన భర్త అంతగా కనిపించాడు అమరాం గారు, కానీ యోకెబెదు యొక్క ప్రార్థనా జీవితం వలన ఇజ్రాయేలీ జనాంగానికి, వారి కుటుంబానికి ప్రయోజనం కలిగింది. మరి మన ద్వారా మన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మన బిడ్డలు ఏమవ్వాలంటాం? ప్రయోజనకారులుగా అవ్వాలి. ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకుందామా? ఏంటిది అంటే, దేవుని యొక్క మహత్యాన్ని జీవితాల ద్వారా ఇతరులకు చూపించింది. మరి నీ జీవితం ద్వారా కూడా అలాగే ఇతరులకు చూపిద్దామా?
అలాగే విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించింది. మనం కూడా విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. విశ్వసించాలి, నాకు దేవుడు సహాయం చేస్తాడని. మనం కూడా విశ్వాసంతో జీవితాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి. మన పిల్లల దృష్టి ఎప్పుడు కూడా దేవుని వైపే మరల్చాలంట. అలాగే మన పిల్లలను దేవుని కొరకు తీర్చిదిద్దాలి. ఈ రాత్రి కాలమందు దేవుడు మనకిస్తున్నటువంటి పాఠాలు ఇవే. ఒకటి, దేవుని మహత్యాన్ని నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించాలి. విశ్వాసంతో జీవితాన్ని ఏం చేయాలంట, కొనసాగించాలి. వెళ్ళాలంతే. కష్టమైన నైల్ మీద అంటే మామూలుగా మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళలోకి కుమారుణ్ణి పంపించింది విశ్వాసంతో. దేవుడు అక్కడ కాపాడాడు. దేవునిలో నిరీక్షణ కలిగి ఉంది, ఎప్పటికైనా నాకు దేవుడు సహాయం చేస్తాడని. అలాగే పిల్లల దృష్టిని దేవుని వైపు ఉంచాలి. మన పిల్లల్ని దేవుని కొరకు తీర్చిదిద్దినప్పుడు నీ బిడ్డల ద్వారా నీ కుటుంబానికి, సంఘమునకు, సమాజానికి మేలు కలిగిద్ది. దేవుడి మాటల్ని దీవించను గాక. ప్రార్థించుకున్నాం. ఇంతవరకు దేవుని మాటలు విన్నాం. ఈ మాటల ద్వారా దేవుడు మనలో మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ప్రభువును మనం వేడుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి కాలం మందు మా ముందు ఒకే భేదం ఉంచారు. ఆమె జీవితం ద్వారా ఏమి నేర్చుకుందో, వాటిని ఎలాగైతే తన బిడ్డలకు నేర్పించిందో, అలాగే మేము కూడా మా బిడ్డలకు నేర్పించేవారిగా, మా కుటుంబానికి, సంఘమునకు, సమాజానికి మేలు చేసేవారిగా మా బిడ్డను తీర్చిదిద్దండి. వాక్యం విన్న బిడ్డల యొక్క జీవితాల్లో కూడా విశ్వాసాన్ని పెంపొందించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి నెక్స్ట్ వీక్ మనము 6th, 7th, 8th క్వశ్చన్ అధ్యాయాలు చదవండి. ఇంకా అలాగే అనేక మంది కూడా ఈ కార్యక్రమాలు తెలియచేయండి. ఈ రాత్రి కాలమందు ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడారు, ఇంకా మీరు అందరికి తెలియచేస్తూ ఉండండి. అలాగే రేపు శనివారపు ఉపవాస ప్రార్థనలోను, ఆదివారపు ఆరాధనలోను, అలాగే సండే ఆన్లైన్ సండే స్కూల్లోను ప్రభు మనకు తోడుగా ఉండినట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, పాలు పంపులు పొందండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.